నమస్తే ఫ్రెండ్స్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అయితే ట్రై చేస్తున్నారు సో వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ముందుగా ఈ జాబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చెబుతాను క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అయితే చాలు ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోయినా పర్వాలేదు మీ ప్రాంతీయ భాష వస్తే సరిపోతుంది మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా జాబ్ కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు సో మీరెవరికి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు సో కంపెనీ వచ్చేసి పేటీఎం పేటిఎంలో అర్జెంటుగా ఈ జాబ్ కోసం ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ పేటీఎం గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో మీ అందరికీ తెలిసిందే పేటీఎం అయితే చాలా పెద్ద కంపెనీ అండ్ చాలా వైడ్ రేంజ్ వెరైటీ ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అలాగే యూపీఐ పేమెంట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అండ్ రీసెంట్గా వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది సో పిఎస్ సాఫ్ట్వేర్స్ అనేసి అలాగే సౌండ్ బాక్స్ అని చెప్పేసి అలాగే పేటిఎంకి సంబంధించిన కొన్ని ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది సో వాటిని సేల్స్ చేయడం కోసం అయితే కొంతమందిని వీళ్ళు హైర్ అయితే చేసుకున్నారు సో ఇది అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట సో మీకు వెంటనే కాల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది మీరు అప్లై చేసుకున్న వెంటనే సో ఇక్కడ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ట్వెల్త్ ఆర్ టెన్త్ పాస్ అని అన్నారు సో మీరు మినిమం టెన్త్ పాస్ అయితే చాలండి సో మీరు ఈ జాబ్కి అర్హులు అనమాట సో మీరు జాబ్ అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట లేదా మీరు ఐటీఐ చేసినా లేదా డిప్లొమా చేసినా లేదా ఏమి గ్రాడ్యుయేషన్ చేసినా లైక్ బీఎస్సీ బీకామ్ చేసినా కూడా మీరు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు గుడ్ సేల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంది సో అంటే మీకు మీ భాషలో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే సరిపోతుంది మీరు ఇంగ్లీషే మాట్లాడాల్సిన అవసరం లేదు తెలుగులోనే మీరు మంచి స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట తెలుగులో బాగా స్పష్టంగా క్లియర్గా అవతల వాళ్ళకి అర్థమయ్యేలా వివరిస్తే సరిపోతుంది అనమాట సో ఆ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట అండ్ తప్పనిసరిగా ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట సో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లోనే మీరు వర్క్ మొత్తం చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి కంపల్సరీగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే మీకు తప్పనిసరిగా ఉండాలి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది సో ఇది మీకు నేను తర్వాత చెప్తాను సో ప్రజెంట్ ఇందులో వీళ్ళు శాలరీ ఎంత వస్తుంది ఏ విధంగా వీళ్ళు ఆఫర్స్ అనేది చేస్తున్నారు సో ఇందులో జాయిన్ అవడం వల్ల బెనిఫిట్స్ ఏంటన్నది ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో ఒకసారి వాటిని చూద్దాము సో ఇక్కడ శాలరీ వచ్చేసి ఎర్నింగ్ పొటెన్షియల్ అప్ టు సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ అంటే అరవై వేలు వరకు మీరు ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ చెప్పడం జరిగింది సో క్లియర్గా మెన్షన్ చేశారు ఎర్నింగ్ పొటెన్షియల్ అప్ టు సిక్స్టీ థౌజండ్ పర్ మంత్ సో ఇంత సాలరీ రావాలని లేదు ఇంత వరకు రావచ్చు అని మెన్షన్ చేస్తున్నారు సో మీరు ఎంత వర్క్ చేస్తారో సో దానికి తగ్గట్టుగా మీకు ఎర్నింగ్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో అది మనం ఖచ్చితంగా అయితే మనం చెప్పలేం బట్ వీళ్ళైతే సిక్స్టీ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు మీ యొక్క అచీవ్మెంట్ అంటే టార్గెట్స్ అచీవ్ చేయడం దాన్ని బట్టి మీ యొక్క ఎర్నింగ్స్ అనేది ఉంటుందని ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది అలాగే ఇక్కడ వీక్లీ ఇన్సెంటివ్ పే అవుట్స్ అంటే వారం వారం మీకు ఇన్సెంటివ్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఇన్సెంటివ్స్ వచ్చేసి నెలకు కాకుండా ప్రతి వారము ఆ వారంలో మీరు ఎంతైతే సేల్స్ జనరేట్ చేశారో సో దానికి సంబంధించిన ఇన్సెంటివ్ పేఅవుట్స్ అయితే వారం వారం అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ మోడల్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఒకవేళ మీ టార్గెట్ అనేది ఈ వారంలో ఉన్నప్పుడు ఆ వారంలో మీరు అనుకోకుండా సెలవులో ఉన్నప్పుడు సో ఆ టార్గెట్ని మీరు నెక్స్ట్ వీక్లో అచీవ్ చేసినా కూడా మీకు ఎర్నింగ్స్ అనేది ఉంటుందన్నమాట సో అది ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ మోడల్ అండ్ రివార్డ్ అండ్ రికగ్నిషన్ సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక గుర్తింపు సర్టిఫికేట్ కానీ లేదా రివార్డ్స్ రూపంలో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే కొంత అమౌంట్ అనేది మీకు రివార్డ్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇది పేటీఎం వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అలాగే ఇక్కడ కన్వీన్స్ ఎలవెన్స్ అంటే ఒకవేళ మీరు ట్రావెల్ చేయాల్సి వస్తే కనుక ఆ బైక్ యొక్క పెట్రోల్ ఏదైతే ఎలవెన్స్ ఉంటుందో పెట్రోల్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మొబైల్ అలవెన్స్ సో మీరు ఇంటర్నెట్ యూస్ చేస్తారు కదా సో మొబైల్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ ఇంటర్నెట్ ద్వారానే మీరు ఏదైతే లీడ్ సేల్స్ ఉంటాయో అవి చేస్తారు కాబట్టి సో ఇంటర్నెట్ బిల్కి సంబంధించి వీళ్ళు అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ సో మీరు పై చదువులు చదువుకోవాలనుకుంటే సో మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ అనుకోండి సో మీరు పై చదువులు చదువుకోవాలంటే దానికి సంబంధించి వీళ్ళు సపోర్ట్ అనేది కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సో అది ఫైనాన్షియల్గా కావచ్చు లేదా వేరే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం కానీ అలాంటి వీళ్ళు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం కూడా వీళ్ళు ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెల్త్ అండ్ రిటైరల్ బెనిఫిట్స్ అంటే మీ ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా సో దానికి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా వీళ్ళే భరించడం జరుగుతుంది అలాగే మీరు రిటైర్ అయిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ కూడా వీళ్ళు రిటైరల్ బెనిఫిట్స్ కింద వీళ్ళు ఆఫర్ అయితే చేయడం జరుగుతున్నమాట సో శాలరీతో పాటు ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు సో నెక్స్ట్ ఇక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలన్న దాని గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ప్లానింగ్ అండ్ స్కెడ్యూలింగ్ మార్కెట్ విజిట్స్ సో మీరు ఏం చేయాలంటే ఏ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాలి సో పలానా మార్కెట్లో ఇక్కడ సమ్ పిఓఎస్ మెషిన్స్ కానీ లేదా సౌండ్ బాక్సులు కానీ అంటే మీరు చూసారు కదా మనం ఎప్పుడైనా కానీ పేమెంట్ చేసినప్పుడు మనకు సౌండ్ అయితే వస్తుంది సో పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది కదా సో అలాంటి సౌండ్ బాక్సులు అలాగే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి కదా సో ఆ స్వైపింగ్ మిషన్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ లేదా ఆ స్వైపింగ్ మిషన్ కానీ సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మార్కెట్లో కొన్ని స్టోర్స్ ఉంటాయి కదా సో వాటికి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళందరి డీటెయిల్స్ అనేది మీరు మొబైల్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరైతే ఈ మిషన్స్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు సో అవన్నీ కూడా పేటీఎం వాళ్ళే వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళైతే వాళ్ళు డెలివర్ చేయడం జరుగుతుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే టోటల్ మొబైల్లోనే మీరు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడెక్కడ సేల్స్ జరుగుతున్నాయో ఎన్ని సేల్స్ జరుగుతున్నాయి వాటిని ట్రాక్ చేయడము సో సేల్స్ని గ్రో చేయడము సేల్స్ని ఇంక్రీస్ చేయడము అలాంటి పనులు మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట సో అది మీరు చేయాల్సిన పని అండ్ వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంకా వేరే కూడా ఉన్నాయి అన్నమాట లైక్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అవి కూడా ఉన్నాయి సో వాటిని కూడా మీరు సేల్స్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఎంతవరకు మీరు చేస్తే ఎంతవరకు మీ గోల్స్ని టార్గెట్స్ని అచీవ్ చేస్తారో సో దాన్ని బట్టి ఇన్సెంటివ్ పే అవుట్స్ అనేది ఉంటుంది మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీ సాలరీ స్కేల్ అనేది ఇంత ఉంటుంది సో అదైతే వీళ్ళు ప్రెజెంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు బట్ ఇన్కమ్ సేల్ అయితే మీకు ఇక్కడ సిక్స్టీ థౌసండ్ వరకు మీకు ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉందని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరైతే మార్కెట్ కి డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ తీసుకెళ్లి సేల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు లీడ్ సేల్స్ అయితే లీడ్ జనరేషన్ మాత్రమే మీరు చేస్తారనమాట సో ఇప్పుడు మీరు జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను ఈ వెబ్సైట్ కి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం అయితే జరుగుతుంది సో అక్కడి నుంచి మీరు లింక్ అయితే ఓపెన్ చేయండి సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై నవ్ అని ఉంది కదా సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెండు జాబ్స్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట సో ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మోస్ట్లీ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ మీరు క్యూఆర్ సేల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే క్యూఆర్ సేల్స్లో ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట లేదా మీరు ఒకవేళ ఈడీసీపీఓ సేల్స్కి వెళ్ళాలంటే అవి ఓపెనింగ్స్ ఉన్నప్పుడే మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే క్యూఆర్ సౌండ్ సేల్స్లో అయితే మీకు ఇక్కడ ఓపెనింగ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట అండ్ మీరు ఇందులో అప్లై చేసుకోవాలనేది మీరు చూసుకోవాలంటే కూడా నేను తర్వాత చెప్తాను కదా సో అది మీకు నేను చూపిస్తాను తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో మీకు అయితే నేను చూపిస్తాను సో వీడియో అయితే మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ పేరు ఎంటర్ చేయండి మీ పూర్తి పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ పూర్తి పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీరు ఏదైతే మొబైల్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారో సో ఆ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ కానీ లేదా మీ సెకండరీ నెంబర్ ఏదైతే ఉందో సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఎందుకంటే ఇది ఆపర్చునిటీ వచ్చేసి బోత్ ఫీమేల్ అండ్ మేల్ అంటే ఆడవారికి మగవారికి ఇద్దరికి జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంది కాబట్టి మేలు అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో మీరు టెన్త్ పాసా ట్వెల్త్ పాసా డిప్లొమా లేదా గ్రాడ్యుయేటా సో ఏదైతే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఐటీఐ క్యాండిడేట్స్ నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలని మీరు డౌట్ పడచ్చు సో మీరైతే ట్వెల్త్ పాస్ సెలెక్ట్ చేసుకోండి ఇంటర్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మీరు ట్వెల్త్ పాస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేసి ఇక్కడ ఉంది సో నేను సెలెక్ట్ చేయడం జరిగింది సో మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ తెలంగాణ నుంచి అయితే తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ ఇక్కడ ఎంటర్ అనేది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది సో వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫైవ్ టు సెవెన్ డేస్ తీసుకుంటారు తర్వాత మీకు ఒక కాల్ కానీ లేదా మీకు ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ కానీ రావడం జరుగుతుంది సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళు ఖచ్చితంగా ప్రతిదానికి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు ఈ సేల్స్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది ఈ వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి మీరైతే దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి దేనికి సంబంధించిన ఓపెనింగ్స్ ఎక్కడెక్కడ అన్నది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెలెక్ట్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ ఈడీసీ సేల్స్ అని ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ విశాఖపట్నం గుంటూరు కాకినాడ రాజమహేంద్రవరం ఇక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రమే ప్రజెంట్ ఈడీసీ సేల్స్కి సంబంధించిన ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ మీరు ఇక్కడ క్యూఆర్ సేల్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇక్కడ మీకు చాలా అంటే చాలా ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ ప్రాంతాల్లో మీకు జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇందులో ఎక్కువ మంది అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో అదేవిధంగా తెలంగాణలో కూడా సేమ్ అదేవిధంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో మనకైతే కరెంట్ అయితే ఈ ఓపెనింగ్స్ అనేది ఉంది సో ఇది అర్జెంట్ రిక్వైర్మెంట్ సో త్వరలో ఇది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది సో డేట్ అయితే ఇంకా ఎండ్ డేట్ ఏదైతే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు బట్ త్వరగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళైతే ఇందులో అప్లై అనేది చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎటువంటి జాబ్స్ కావాలో కింద కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన వీడియో అయితే చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్